హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. కళ్ళు లేకపోయినా ఆమె లోకాన్ని చూసింది, సమాజాన్ని చదివింది, మనసుల ఆంతర్యాన్ని గ్రహించింది, మానవత్వాన్ని చిందించింది. కానీ ఆమె ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించలేదు, ఎవర్ని ఏమి యాచించలేదు, ఎక్కడ చెయ్యి చాచి ఎరగదు, ఎప్పుడు తలవంచలేదు. కులవృత్తిని నమ్ముకుంది, ఆ వృత్తి ద్వారానే ఎదిగి ఒదిగింది, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది, ప్రయోజకులను చేసింది. కుటుంబాన్ని నడిపించడంలో, కుటుంబ పాలనలో ఆమె మహిళా లోకానికి మణిపూస, ఎందరికో స్ఫూర్తి ప్రదాత. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. కళ్ళు లేకపోతే ఆమెకు మనోధైర్యం ఉంది, అన్నీ గమనించగలదు, అన్నీ పరిశీలించగలదు, ఓ ప్రణాళిక ప్రకారం కుటుంబాన్ని చక్కదిద్దుకోగలదు. అంతటి ప్రతిభామూర్తి మాచర్ల కొమురమ్మ. సొంతూరు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బొమ్మెర. ఆ సంసార నౌకకు ఆమె దిక్సూచి. ఎన్నో త్యాగాలు చేసింది, తన తోబుట్టు లక్ష్మిని కూడా భర్తకే ఇచ్చి వివాహం చేసింది. అంతా కలిసే ఉంటారు, ఇద్దరికి కలిపి 7 సంతానం. పిల్లలందరినీ కష్టపడి చదివించింది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేది, ఎవరైనా పిలిస్తే సహాయంగా వెళ్ళేది, దంచడంలో విసరడంలో సహాయం అందించేది. కుటుంబం నడవాలంటే సంపాదన ముఖ్యం, అందుకోసం తాను ఎంతో శ్రమించేది. వారి కులవృత్తి చేపల విక్రయం, ఆ వృత్తిని ఆమె నమ్ముకుంది. చేపలతో పాటు కూరగాయలు కూడా విక్రయించేది, అందులో వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకు వచ్చేది. మనవళ్ళు మనవరాళ్లను కూడా ఆమె చదివించింది. ఇప్పుడంతా ప్రయోజకులయ్యారు, ఆ ఇంట్లో 3 డాక్టర్లు తయారయ్యారు. కుమారుడు మాచర్ల భిక్షపతి చిన్నతనంలోనే సైన్యంలో చేరాడు, డాక్టర్గా సైనికులకు వైద్య సేవలు అందించాడు. 23 సంవత్సరాల పాటు నిరవధిక సేవలు అందించిన ఆయన కొన్నాళ్ల క్రితం రిటైర్ అయి సొంతూరు వచ్చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు నేపాల్ ఎంబసీలో కూడా పనిచేసిన అనుభవం ఆయనది. భిక్షపతి ఇద్దరు కుమార్తెలు కూడా డాక్టర్లే. ఆ ఇంట్లో అందరికీ స్ఫూర్తి కొమురమ్మే. ఆమె కుటుంబానికి సేవ చేసి ఉండొచ్చు, కానీ ఆ స్ఫూర్తి ఎంతోమందికి ఆదర్శం. ఓ అందురాలే ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దిన వైనమే ఆమె ప్రతిభ అంటున్నారు కుటుంబ సభ్యులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ పురస్కారానికి ఆమె అన్ని రకాలుగా అర్హత కలిగిన వ్యక్తి అంటున్నారు కుటుంబ సభ్యులు. గతేడాది ప్రభుత్వానికి కూడా విన్నవించారు, ఎంతోమంది వికలాంగులు అందులకు ఆమె స్ఫూర్తినిచ్చారని అంటున్నారు. చూద్దాం వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో.